సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది, డెఫినెట్గా నో డౌట్. ఒక సినిమా కాదు, రెండు సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీస్, సెకండ్ హాఫ్ అంతా సస్పెన్స్ తోటి చాలా 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 ఎక్స్ట్రాఆర్డినరీ చేసే డైరెక్టర్ గారు. ఆయన సన్మానం చేయలేనిపిస్తున్నాయి మంచి చాలా బాగుంది. అందరూ చూడు, అన్ని ఏజ్ గ్రూప్ చూడగలిగిన సినిమా, పిల్లలు పెద్దలు ఎవరన్నా నో వల్గారిటీ, నథింగ్, చాలా క్లీన్ మూవీ, కామెడీ కూడా చాలా ఖచ్చితంగా. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, మీకు ఎలా అనిపించింది అండి మూవీ? అవునమ్మా, నా చిన్నప్పుడు ప్రతి ఇయర్స్ కలిగిందమ్మా గట్టిగా బాగుందండి, చాలా బాగుంది స్టోరీ. ఒక సాంప్రదాయం పగడం చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. సినిమాలో అసలు గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎన్నెన్న అందాలు ఉన్నాయి, ఎవరు ఎంతెంత ఎక్స్ప్లోర్ చేయాలి, ఎన్ని విషయాలు ఉన్నాయని చాలా చూపించారు సినిమాలో. అండ్ దెన్ సినిమాలో ఈ ఫ్రెండ్స్ మధ్యన డ్రామా కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ అనేది ఎలా ఉంటారు, అసలు ఎలా సరదా చేసుకుంటారు, ఏమేమి జరుగుతూ ఉంటాయి అని చెప్పి, అసలు ఫ్రెండ్ గ్రూప్ అని ఎంత ఎంకరేజింగ్గా ఉండాలి అని ప్రతి క్యారెక్టర్ గురించి ఇండివిజువల్గా చాలా బాగా కేర్ తీసుకుని చెప్పారు. సినిమా చాలా బాగుంది. అండ్ దెన్ ఒక రంగమ్మ రంగమ్మ అనే సాంగ్ చాలా బాగుంది, అది ఆ సాంగ్ అయితే భలే ఎక్కేసింది నాకు. మీకు ఎలా అనిపించింది? మీకు స్పెసిఫిక్గా ఏం నచ్చింది? చాలా బాగా యాక్ట్ చేశారు ఎంటైర్ టీమ్, హీరో హీరోయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, లొకేషన్స్ అయితే ఆసమ్, అసలు చాలా బాగుంది. నేట్ పెట్టేకి దగ్గరగా ఉంది. మూవీ ఎలా అనిపించింది అండి? చాలా బాగుంది. మూవీ ఫోటో స్టూడియో ఎలా అనిపించింది అండి మీకు ఇప్పటి వరకు? మీకు స్పెసిఫిక్గా ఏం నచ్చింది? స్పెసిఫిక్గా మన లొకేషన్స్, మన జిల్లాలో బ్యూటీ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. మీ టైటిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ గుడ్ సైడ్. అందరూ కూడా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. తర్వాత ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. అందరూ కూడా అందరూ కేటగిరీ పీపుల్ కూడా డెఫినెట్గా అట్రాక్ట్ చేసుకోవాలి.